వదిలేమ్మా అందమైన బొమ్మ ఏమన్నాను అంటే ఈవిడ అందమైంది కాక కూరుత ఇప్పుడు వదిలేమ్మా డబ్బు కోసం ఎవరి బొమ్మ అయినా వేసి ఒక లోకల్ పెట్టమని అర్థమైంది మేడం ప్లీజ్ నన్ను వదిలేయండి హరి ఎప్పుడు చూసినా సారీ అండి సారీ ఒకే ఒక్కసారి నేను అడిగింది ప్లీజ్ కుదరదు ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు కుదరదంటే ఎలాగా ప్లీజ్ పక్కన ఎవ్వరూ లేరు కదా ఇంకా సిగ్గెందుకు చెప్పొచ్చు కదా వన్ టూ త్రీ ఐ లవ్ యూ అమ్మయ్యా ఇప్పటికైనా చెప్పావు లింగ ఐ లైక్ యువర్ టచ్ ఇవన్నీ మీకు ఎలా వస్తాయి కడుపు కక్కుర్తి మీకు రామాయణం అంటే బాగా ఇష్టం రైట్ రైట్ కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు సరే లెఫ్ట్ యు ఆర్ వెరీ ఫన్నీ వెరీ రాముడు రాముడి పక్కన ఉడతా ఉడత పక్కన ఎవరు జాంబవంతుడా ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి నాకు మాత్రమే కాదండి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు ఏంటండి ఇది పనికిమాలిన విషయాలని హస్తవాసి కలర్ పెయింటింగ్ పోలీసులు అని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా ఓకే విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్ మళ్ళీ మొదలెట్టారా మీకు బోర్ కొడుతుంది కనుక నేను ఏం అడిగినా చెప్పడం లేదు కానీ నేను ఎలా కాదే చాలా విషయాలు తెలుసుకోవాలి లింగం ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు ఏ ఎఫెక్ట్ కోసం ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం లింగం ఏంటండి మొదట్లో టవల్ తో తుడిచేవాడిని ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను అంతే మీరు చేయబట్టుకోండి టవల్ ఫర్ టెక్స్చర్ రైట్ లెఫ్ట్ వేళకొండ లాస్ట్ రైట్ రైట్ ప్లీజ్ చెప్పండి ఏం చెప్పాలంటారు నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రాణం తీస్తున్నారు ఇదేం కొత్త టెక్నిక్ కాదండి రాముడి కాలం నుంచి ఉంది రాముడు లంకకి ఎలా వెళ్ళాడు అది హనుమంతుడు తెలుసండి తెలుసు కదా బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు అప్పుడు ఉడత ఏం చేసింది దానికి రాముడే ఉన్నాడు థాంక్స్ అన్నాడు ఆ కాలం ఇంగ్లీష్ ఎక్కడ ఉంది ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ముళ్ళు నిమిరాడు అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది ఐ లైక్ యువర్ టచ్ దాని వదిలేండి మన గురించి మాట్లాడారు దాని గురించి చెప్పలేదు దేని గురించి చెప్పాను అయ్యో ఈ మాట ముందే చెప్పొచ్చు కదా అది వదిలేసి డొంగ తిరుగుడు రామాయణం మాట్లాడుతూ కూర్చున్నారే